ఫస్ట్ పేషెన్స్ పెరుగుతుంది, తర్వాత క్లాసెస్ పెరుగుతాయి, పెరిగిన ఛాన్సెస్ నువ్వు ఎలా చూసుకున్నావు అనేది. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ చెప్పరా, బయటికి వెళ్ళగానే మనం నార్మల్గా వచ్చినాంరా, ఉన్నాం నార్మల్గా వెళ్తాం. ఒకటి ఏంటంటే లోపలికి వచ్చిన దానికన్నా బయటికి వెళ్ళేటప్పుడు మోర్ పేషెన్స్ డెసిషన్ మేకింగ్ మారుతుంది, మనకు పేషెన్స్ పెరుగుతుంది, ఆలోచించే విధానం మారుతుంది. సో ఇంకా బెటర్మెంట్తోనే బయటకు వెళ్తాం. బట్ బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే మన సక్కడాకిస్తారు, మన చూడదు ఏమవుతుందంటే ఇప్పుడు నీకు కొత్త కొత్త ఛాన్సెస్ వస్తాయి, కొత్త కొత్త ఛాన్సెస్. నీకు అప్పటి రకమైన ఒక 10,000 తీసుకునే వాళ్ళము, లేదు 50,000 తీసుకుంటే కానీ రాడు, లేదు ఇది ఎందుకు అన్న అది చేద్దాం అది ఎందుకు ఇది చేద్దాం అని చెప్పేసి నీకు ఓపెనింగ్స్ వస్తాయి, కొలాబరేషన్లు వస్తాయి, అది ఎప్పుడు చెప్తున్నా, ఇదంతా చేసేసి నువ్వు డబ్బులు ఇస్తారు అంటే డెసిషన్ మేకింగ్ బయట ఏం జరిగిందో నీకు తెలియదు కదా, మనం ఓన్ తీసుకోవాలి ఇప్పుడు కాలేదని. టాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లేదు, అంటే ఇంకొకటి బాడీ మ్యాచ్ చేసుకొని సల్మాన్ ఖాన్ లేదు. ఇంకొకటి ఏంటంటే నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు ఇప్పుడు సమ్ ఎక్స్పర్ట్స్ అని నీకు ఫోన్ చేసేవాడు, నువ్వు ఎలా మాట్లాడేవాడు అన్న ఫోన్ లిఫ్ట్ చేయగలను అన్నా చెప్పండి అనేవాడు అనుకో, వెళ్ళిన తర్వాత ఫోన్ చేయగానే సేమ్ మాట్లాడాలి, వేరేలాగా మాట్లాడతాడు. ఎప్పుడైతే నీ మాట తీరు మారుతుందో నువ్వు మారిపోయినట్టు. అప్పుడు ఎలా అవుతుంది అంటే నువ్వు మాట్లాడే మాట్లాడితే ఇప్పుడు కరెక్ట్ పాయింట్లు మాట్లాడతావు. ఇప్పుడు బయట ప్రపంచం బయట వరల్డ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు మాట్లాడినా కూడా నాకు అర్థం కాకపోతుండే, అరే ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి, బికాస్ వాళ్ళు అన్ని క్యాజువల్ గా మాట్లాడతారు కాబట్టి. మనం ఇక్కడ నుంచి గేమ్ నుంచి ఒక టాపిక్ మీద డిస్కస్ చేయడం కానీ అలానే ఉంటుంది కాబట్టి, బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడేది అసలు నాకు అర్థం కాకపోతుంటుంది వెళ్ళిన తర్వాత. సో ఎవరితోనో మాట్లాడాలన్నా కూడా కొంత టైం పడుతుంది, వేరే వాళ్ళతో ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా వర్క్ ప్లేసెస్ అయినా స్పేసెస్. ఏంటంటే బయటికి ఇక్కడికి ఇక్కడ అప్పుడు అప్పుడు నువ్వు ఏమనుకుంటావు, నేను స్పేస్ తీసుకుంటా వేరే వాళ్ళు కొంచెం మాట్లాడండి అంటావు కదా, అదే నీకు యాటిట్యూడ్ గా మారుతుంది. ఇక్కడ 2 మంత్స్ ఇక్కడ 2 మంత్స్ లో నీకు వచ్చిన ఫేమ్ బయట నీకు 3-4 ఇయర్స్ పడుతుంది రావడానికి. అది సింపుల్ నాదే ఎగ్జాంపుల్. ఇది మూవీస్ అనుకోసం పర్ ఇయర్ 10 మూవీస్ వచ్చేటి, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళగానే 25 మూవీస్ కాల్స్ వచ్చినాయి నాకు. దానికి మనం చేయగలిగింది మళ్ళీ ఎన్ని పర్ ఇయర్కి 5 కన్నా ఎక్కువ చేయలేము మనం, 5 కన్నా ఎక్కువ చేయలేము. సో అట్లా నీకు ఏమిటంటే ఛాన్సెస్ పెరుగుతాయి, ఛాన్సెస్ పెరుగుతాయి. ఇంతకుముందు నువ్వు పోయినప్పుడు ఇప్పుడు ఒక ఆఫీస్కి ఎదురుకైనా అని లెఫ్ట్లో రాంటారు కదా, ఇప్పుడు నీతో ఒక 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాడు, ఆ 10 నిమిషాలు నువ్వు ఎలా రెస్పాండ్ ఇచ్చినావు అనేది బెటర్. అక్కడ ఇంతకుముందు ఏ అనిల్ బాగున్నావా వచ్చుకున్నావా అంటారు అంతే, ఇప్పుడు ఏంది అనిల్ బెటర్ రాబెట్టా అని కొద్దిపెట్టి మాట్లాడతారు నీతో. అప్పుడు నువ్వు ఎలా మాట్లాడినావు అనేది, ఇంతకుముందు నీ దగ్గర ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది నీ దగ్గర ఎందుకు నీ ఫేమ్ వచ్చింది కాబట్టి. సో నువ్వు ఎలా రిప్లై ఇచ్చినావు అనే దాన్ని బట్టి ఉంటుంది నీకు ఇక్కడ.